फ्रेंड्स मिगी तारांजित केके चैनल की स्वागत इकड़ चूस्तुन्नारु कदा ऐ लव सिद्धिपेट इकड़ सिद्धिपेट गवर्नमेंट हास्पिटल पक्क नुंची वेल्लिनट्लयिते मनकु ओक वाटर प्लांट वस्तुंदि दानिकि पक्कने उन्नटुवंटि ई लाइटिंग पार्क मनं इप्पुडु चूस्तुन्नां इदि एंट्रेंस दानि एदुरुंगाने इदि कोमटि चेरुवु अन्नमाट इदि एंट्रेंस दीनि पेरेंटंटे सिद्धिपेट नाइट गार्डन अनि उंटुंदि दीनि एंट्री फीज़ वच्चेसि 20 रूपायलु अलागे ओक रैतु రెండు ఆవులను పొలం దున్నుతున్నంగా ఏ విధంగా ఉంటుందో అనే చిత్రాన్ని అక్కడ చిత్రించడం జరిగింది ఈ కోమడి చెరువుకు మనం ఇంతకు ముందుకు పార్ట్ 1 లో చూసినట్టుగా లైటింగ్ వంతేనా ఇది చూస్తున్నారు కదా ఇది దాంట్లో నుంచి కూడా మనం ఇక్కడికి రావచ్చు ఓకే చాలా బాగుంది చాలా చక్కగా కనిపిస్తుంది ఈ కోమడి చెరువును విద్యుత్ దీపాలతో ఎంత బాగా అలంకరించారో చూడండి మనకు కనిపిస్తున్న ఇక్కడ వెల్కమ్ టు నైట్ గార్డెన్ కూడా టెక్స్ట్ లైట్స్ తో చాలా చక్కగా అందంగా ఇలా డెకరేట్ చేశారు పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం చాలా బాగుంది ఇక్కడంతా కూడా బయట వ్యూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ పక్కన మనకు నెమలి అలాగే వాకింగ్ లైట్స్ ఎంట్రన్స్ అనేది లైట్స్ తో అలాగే మంచి మంచి ట్రీస్ తో వాటికి లైట్స్ డెకరేట్ చేసి ఇలా డెకరేట్ చేశారు చాలా బాగుంది ఇవి ఏంటంటే ఫాలింగ్ లైట్స్ అలాగే రాబిట్ లైట్స్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి మనం కాల్ పెట్టినట్లయితే అది లైట్ వస్తుంది మనం కాల్ తీస్తే మళ్ళీ లైట్ పోతుంది కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగా కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ లైట్స్ తోటి లోపలికి వెళ్ళడం కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా కంప్లీట్ లైటింగ్ అన్నమాట అందుకనే దీనికి సిద్ధిపేట నైట్ గార్డెన్ అని పేరు వచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ హాలోగ్రామ్ లో చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫాలింగ్ లైట్స్ అన్నమాట నిజంగా చాలా సూపర్ గా ఉంది మనం ఎంత దూరం నడిచినా ఇవన్నీ చూసుకుంటూ మనకు నడిచినట్టుగా అసలు అనిపించదు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ సిద్ధిపేట్ చాలా బాగుంది ఇది అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఇది నియాన్ లైటింగ్ తో చేశారండి అలాగే హోలోగ్రామ్ లో చాలా బాగా కనిపించేట్లుగా ఇలా చేశారు డెకరేషన్ అయితే సూపర్ చూడండి బటర్ఫ్లైస్ ఎంత చక్కగా ఉన్నాయో అలాగే క్రేన్స్ ఎంత బాగున్నాయి కదా సూపర్ గా ఉన్నాయి తప్పకుండా సిద్ధిపేటకి రండి ఇలాంటి నైట్ గార్డెన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇది చక్కగా చూడాల్సినటువంటి ప్రదేశం అన్నమాట పిల్లలకి ఆట విడుపుగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలే కాదండి మనం ఇందులోకి పోతే మనం కూడా పిల్లలమే అయిపోతాం సో పెద్దలు కూడా ఇలా పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ అన్నమాట చూస్తున్నారా మనం ఏదో ఫంక్షన్ కి లేదంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి అనుభూతి కలుగుతుంది కదా మా బాబు ముందు వెళ్ళిపోతున్నాడు చూడండి చాలా చక్కగా అందంగా హరీష్ రావు గారికి అసలు మనం ఎన్నిసార్లు అభినందనలు తెలుపుకున్నా తప్పలేదండి ఎంత చక్కగా డెకరేట్ చేశారు ఈ లైటింగ్స్ ఈ డెకరేషన్ అసలు అద్భుతం మహా అద్భుతం మన సిద్ధిపేటలో ఇంత మంచి లైటింగ్ గార్డెన్ ఏర్పాటు చేసినటువంటి ఈ అలాగే ఇంత మంచి మనకు లైటింగ్ షోను సిద్ధిపేటలో ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టును ఓకే చేసినటువంటి సీఎం కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి అలాగే పురపాలక సంఘం సభ్యులందరికీ కూడా చైర్పర్సన్కి అందరికీ కూడా మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి సమయం మీరు చూస్తున్నారు కదా మా పిల్లలు ఇక్కడ వాకింగ్ ప్రెషర్ లైట్ పియానో దగ్గర పియానో వాయిస్తున్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు ఇవన్నీ లైట్స్ కూడా చాలా చక్కగా వస్తున్నాయి ఇక్కడ ఇదేమో కొబ్బరి చెట్టు లాగా ఎలా డెకరేట్ చేశారు చూడండి లైట్స్ తోటి చాలా బాగుంది ఈ లైటింగ్ ఈ వండర్స్ లో భాగంగా కూడా ఇక్కడ ఒక మనకు జూ లాగా కనిపించే విధంగా చెట్లతో ఇక్కడ చక్కగా పెయింట్ వేయడం జరిగింది దీనిలో ఒక అద్భుతం ఉంది మీకు చూపిస్తాను లోపలికి వెళ్దాం పదండి ఈ లైటింగ్ వండర్స్ లో భాగంగా ఇక్కడ CGI గ్రాఫిక్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఈ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూస్తున్నారా మేము ఇక్కడ నిల్చున్నాం ఎదురుగా అంటే మేము నిల్చున్న మా పిక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది పక్కన పులి వచ్చినట్టు అక్కడ పక్కన దుంకేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నట్టుగా ఈ విధంగా పిక్చరైజేషన్ చేయడం అనేది నిజంగా అద్భుతంగా ఉంది
ఇక్కడ చూస్తున్నటువంటి ఈ లైటింగ్ టైగర్ అలాగే లైట్స్ ఫౌంటెన్స్ తోటి ఎంత చక్కగా వాటర్ కింద పోతున్నట్టు ఆ వాటర్ లో ఫిషెస్ ఉన్నట్టు ఎంత బాగా గ్రాఫిక్స్ క్రియేట్ చేశారో చూడండి ఇంత మంచి ఫెసిలిటీ ఇంత మంచి విజిటింగ్ మన సిద్దిపేటలో ఉందంటే చాలా అద్భుతం కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొకటి ఈ లైట్స్ తో చేసినటువంటి ఈ అలాగే డాల్ఫిన్స్ తో డాల్ఫిన్స్ ను కూడా ఈ లైట్స్ తోటే ఇక్కడ తయారు చేయడం జరిగింది చాలా చక్కగా కనిపిస్తున్నాయి అవి కూడా అసలు ఎంత బాగుందో పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఈ లైటింగ్స్ తో స్తంభాలను కూడా కరెంట్ అంటే పోల్స్ ను కూడా ఇక్కడ చేశారు ఈ టైగర్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ లైటింగ్ తో దాన్ని డెకరేట్ చేశారు ఇదేమో నార్మల్ గా ఉన్నటువంటి టైగర్ కనిపిస్తుంది కదా అన్ని లోపల యానిమల్స్ ను కూడా చాలా చక్కగా ఇక్కడ చేశారు అన్నమాట ఇది లైట్స్ ఫౌంటెన్ అంటే మనం అంటే వాటర్ కి వాటర్ ప్లేస్ లో మనకి ఇక్కడ లైట్స్ ఏ ఫౌంటెన్ లాగా కనిపిస్తున్నాయి ఈ లైట్స్ ఫౌంటెన్ అలాగే ట్రీస్ చూడండి ఈ కొమ్మలు వాల్తున్నట్టుగా ఇందాక చెప్పాను కదా డాల్ఫిన్స్ యానిమల్స్ అని ఇగో లైట్స్ డాల్ఫిన్స్ అంటే అక్కడ నాకు దూరం నుంచి కనిపించాయి సో దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి వెకేషన్స్ టైంలో మీరు ఈ గార్డెన్కి వచ్చినట్లయితే చక్కగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే ఇంత మంచి అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోకండి ఇవన్నీ లైటింగ్ పోల్స్ ఇక్కడ ఇలా లైట్స్తో ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రీస్ను కానీ అలాగే ఇక్కడ పెట్టినటువంటి ఐటమ్స్ ఏవైనా సరే పిల్లలు కూడా టచ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా చుట్టూ కూడా భద్రంగా ఉండడం కోసం ఇక్కడ ఇనుప కడ్డీలతో ఇలా ప్రహరీ గోడలాగా చిన్నగా ఏర్పాటు చేశారు ఇలా మంచి లైటింగ్స్ పెట్టేసి రోజ్ గార్డెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు చుట్టూ సన్ఫ్లవర్స్ అలాగే అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి రోజ్ గార్డెన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇలా ముందుకు వచ్చినట్లయితే ఈ బంగారు కాంతుల నడుమ రైతన్నల కష్టం అదేనండి మన వనచేను ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కూడా అసలు ఎక్సలెంట్గా చేశారు ఇదేమో సీటింగ్ లైట్ అనమాట మనం దాని మీద కూర్చున్నప్పుడే ఇక్కడ లైట్ వెలుగుతుంది అనమాట అలాగే ఈ గార్డెన్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది మనం బయటకు వచ్చే దారిలో మనకి ఇక్కడ థ్యాంక్ యూ విజిట్ అగైన్ కనిపిస్తుంది ఈ సిద్దిపేట లైటింగ్ గార్డెన్కి మనం పక్కకు వచ్చేసి ఇటు సైడ్కి వెళ్ళినట్లయితే కనుక రూబీ నెక్లెస్ సిద్దిపేట అనేది మనకు కనిపిస్తుంది ఇది ఎంట్రెన్స్ ఇక్కడ ఈ ఎంట్రెన్స్ ఫీజు ఒక్కొక్కరికి 10 రూపీస్ ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్కి పక్కన 4 కళాఖండాలు చాలా చక్కగా ఇక్కడ రూపొందించడం జరిగింది చాలా బాగా కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో ఇంత చూడ చక్కగా ఉందన్నమాట ఇది ఎంట్రెన్స్ కదా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము ఈ లైటింగ్స్ మధ్యలో నుంచి మనకు ఒక ట్రాక్ అనేది కనిపిస్తుంది కదా వే ఈ వే నుంచి మనం అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇక్కడ చెట్లు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అలాగే ఇటు పక్కన ఎడమవైపు చూసుకుంటే మనకు చెరువు కట్ట అసలు చెరువు ఉంది ఆ చెరువుకి పైభాగంలోనే ఈ విధంగా ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెట్లకు కూడా చుట్టూ మంచిగా లైట్ బార్డర్స్తో చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది అవి బార్డర్ లైటింగ్స్ అలాగే డిజైన్డ్ సీటింగ్ రాడ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మనం కూర్చునే విధంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ డిజైన్ రాడ్స్ ఈ ట్రీ ప్లాంట్స్ అలాగే గార్డెన్ లైటింగ్స్లో పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఈ లైటింగ్స్ కింద మనం ఫొటోస్ తీసుకున్నట్లయితే మనం అంటే ఏదో వేరే కంట్రీకి వెళ్ళినంత చక్కగా వచ్చాయి ఫొటోస్ అయితే అసలు చాలా బాగుంది ఇంత మంచి లైట్ గార్డెన్ అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కోమటి చెరువు యొక్క ప్రత్యేకతను ఇంత చక్కగా మన దేశాలకు కూడా ప్రఖ్యాతి చెందే విధంగా రూపొందించడం అనేది చాలా విశేషము ఇవేనండి ఇవి చూస్తున్నారా సైడ్కి రెడ్ కలర్లో మంచి అద్భుతమైన డిజైన్లతో సీటింగ్ రాడ్స్ను ఏర్పాటు చేశారు అంటే మనం వాకింగ్ చేసినప్పుడు అలసిపోయి అలా కాసేపు కూర్చోవడానికి ఈ డిజైన్ రాడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవేంటంటే మనం చాలా అంటే ఇనుముతో చేసినవి కాబట్టి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి చూస్తేనే తెలుస్తుంది కదా ఈ డిజైన్ చూస్తే పిల్లలు దానికి మధ్యలో నుంచి కూడా వెళ్ళి అలా కూడా ఏదైనా గేమ్ లాగా ఆడుకోవచ్చు పిల్లలు ఎలా చేస్తే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుందో అన్ని రకాలుగా ఈ గార్డెన్ రూపొందించడం జరిగింది ఇది చూస్తున్నారా లైటింగ్స్తో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇనుప కడ్డీలు వాకింగ్ ట్రాక్ పైన ఈ విధంగా ఉంది అక్కడే బైసికిల్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ
సైకిల్ రైడ్ కూడా ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి నైట్ అయింది, సో అప్పుడు లేదు, మార్నింగ్ అవర్స్లో అది అవైలబుల్ ఉంటుందేమో. అసలు ఇక్కడ చూస్తున్నారా ఆకాశంలో చుక్కలు ఏ విధంగా ఉంటే మనకు పైన వ్యూ అనేది కనిపిస్తుందో ఇక్కడ ఆ రకంగా ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో అలా రూపొందించడం జరిగింది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది అది. ఒక నిమిషం మీకు చూపిస్తాను. అది నైట్ మూడు ఉంది కాబట్టి మీకు చక్కగా కనిపిస్తుంది. అసలు ఇవి ఎలా ఉన్నాయి, మనం పైన ఆకాశంలో చుక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో అలా చేశారు ఏర్పాటుగా. ఈ స్టాండింగ్ రాడ్స్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇటు పక్కన నేను ఇందాక చెప్పాను కదా, అది చాలా దూరంగా అంటే ఆకాశం మనకు పెద్దగానే ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన కూడా ఇలా చుక్కలలాగా కనిపించే విధంగా లైట్స్ ఏర్పాటు చేశారు. ఈ కుండీలు కూడా చాలా చక్కగా ఉన్నాయి పెద్దగా. అందుకే ఐ లవ్ సిద్దిపేట ప్రాజెక్టులో భాగంగా టౌన్ మరింత బాగా కనిపిస్తుంది కదా. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కల, ఎమ్మెల్యే మన మంత్రివర్యుడు హరీష్ రావు గారి కష్టఫలితమే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోమటి చెరువు. అలాగే దాని పక్కన ఏర్పాటు చేసినటువంటి ఇంత మంచి నైట్ గార్డెను, అలాగే రూబీ నెక్లెస్, ఇవన్నింటినీ ఇంత బాగా డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే హరీష్ రావు గారికి ప్రత్యేకించి గీతా రంజిత్ కేకే ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం మేమైతే సిద్దిపేట వచ్చినందుకు ఈ పండగ వెకేషన్లో చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మేము ఇన్ని రోజుల నుంచి సిద్దిపేటకు వచ్చామన్నమాట, సో మాకు ఎప్పుడు టైం కుదరలేదు. కానీ ఈసారి ఈ వెకేషన్ టైంను కల్పించుకొని మరి ఈ విధంగా మేము ఈ రూబీ నెక్లెస్ అలాగే సిద్దిపేట నైట్ గార్డెన్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ ఎంజాయ్ మాకు చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి దీన్ని మనం షేర్ చేయాలి, ఏ రకంగా మన సిద్దిపేట డెవలప్మెంట్ అయ్యింది అనేది మనం అందరికీ తెలపడం కోసమే నేను ఈ విధంగా వీడియోను తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన గడ్డను మనం అభివృద్ధి చేయాలి, మన వంతు కృషి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ రకంగా నా ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. కావున తప్పకుండా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ను తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మేము ఏంటంటే ఈ రూబీ నెక్లెస్ దాటేసి బయటకు వచ్చిన తర్వాత దాని పక్కకే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా 10 రూపీస్ ఫీజే. అందులోపలికి కూడా మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మీకు ఫస్ట్ పార్ట్1లో మీకు చూపించాను కదా, ఇదే వంతెన, లైటింగ్ వంతెన. ఇలాగే మనం వెళ్ళిపోయినట్లయితే గనక మనకు పార్ట్1లో చూపించినటువంటి పార్క్ వస్తుంది. అంటే మేము బతుకమ్మ ఎత్తుకొని ఒక అమ్మాయి అమ్మతో దిగిన ఫోటో మీకు అదంతా చూపించాను కదా, ఆ పార్క్ వస్తుందన్నమాట. అలా కూడా మనం ఆ పార్క్కి వెళ్ళచ్చు. అక్కడ కూడా మనకు ఎంట్రీ ఫీజు 10 రూపీస్ తీసుకొని మనకు ఆ గార్డెన్లోకి పంపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందనుకుంటా. అలాగే మీరందరూ కూడా సిద్దిపేట వచ్చి ఈ సిద్దిపేట నైట్ గార్డెన్స్ అలాగే నెక్లెస్ రోడ్డు ఇవన్నీ కూడా సందర్శించండి. సో అందుకోసమే ఐ లవ్ సిద్దిపేట, నాకు సిద్దిపేట అంటే చాలా ఇష్టం అన్నమాట. మనం పుట్టి పెరిగిన మన ప్రదేశాన్ని ఈ రకంగా డెవలప్ చేస్తే మనందరికీ చాలా సంతోషం కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు ఎల్లవేళలా రావాలంటే అక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీకు తప్పకుండా ప్రతిరోజు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇది లాస్ట్లో మనకు కనిపిస్తుంది.